శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. మిథున రాశి వారికి జూలై 1 నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మిథున రాశిలో మనకు రాశ్యాధిపతి బుధుడు రవి ప్లస్ రాహు మూడు గ్రహాలు ఉండే ఒక అద్భుతమైన స్థితిని చెప్పచ్చు. ఇక్కడ ఈ మూడు గ్రహాలుగా కలయిక రాశిలో ఉంటే మేధస్సు ఆలోచన పాదరసనలాగా పనిచేయడము, ఇంటలెక్చువల్గా ప్లాన్ చేయడం, సక్సెస్ఫుల్ అవ్వడానికి తర్వాత మాయాలోకంలో జయించడానికి కావాల్సిన ప్రయత్నము, బలము, ధైర్యము ఇవన్నీ ఇప్పుడు సమకూరుస్తాయి మూడు గ్రహాలు అక్కడ ఉండడం వలన. అంచేత మిథున రాశి వారికి ఇంటలెక్చువల్ ప్లానింగ్గా ఏమైనా కొత్త ప్రయత్నాలు చేసి అది కొత్త ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇటువంటి ప్రయత్నాలు కానీ ఏమైనా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళిన ప్రయత్నం చేయగలుగుతాడు. డెఫినెట్గా గన్ షాట్గా వాళ్ళకు సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు చూసే సప్తమ భావంలో గురుడు కూడా వచ్చి ఉన్నాడు కాబట్టి గురుడు అక్కడ సప్తమ భావంలో ఉన్నంతసేపు వీళ్ళకంత శుభకార్యాలకి శుభమైన పనులు చేయడానికి లైఫ్ సెటిల్మెంట్లు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అక్కడ గురుడు వచ్చి ఉన్నాడు కాబట్టి. అలాగే మనకు చూస్తే అష్టమలో శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అష్టమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఆయుష్ను పెంచుతాడు తప్ప ఆయుష్నికి ఏమి ఇబ్బంది కలిగించాడు. అలాగే రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రొఫెషనల్గా చేసే ఉద్యోగంలో మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్ ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, రిటర్న్స్, తర్వాత మీరు అనుకుంటే ఇలాంటివి ఎన్నో గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం. ఐ మీన్ ప్రమోషన్ అంటే ఉన్నతమైన అధికారం నుండి కొంత మన్నన పండి వాళ్ళు చేసే పనులు ఒక సక్సెస్, పేరు సంపాదించుకునే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తే అందులో కూడా కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది వీళ్ళకి. ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా అంటే రాజ్యం బాగుంది, వ్యయంలో శుక్రుడు కూడా ఉన్నాడు కానీ వ్యయాధిపతి వ్యయ స్థానం పొందు ఒక యోగంగా చెప్తాం కాబట్టి స్త్రీ మూలకంగా ధనలాభము, యోగాలు, వివాహం జరిగితే భార్య ద్వారా కొంత అదృష్టం కలిసి రావడము, అలాగే స్త్రీ ద్వారా అదృష్టం కలిసి రావడం, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీ సంబంధమైన సినిమాలు కానీ తీస్తే స్త్రీ ఓరియంటెడ్ అంటే లేడీ ఓరియంటెడ్గా సినిమాలు కానీ తీయడం ప్రయత్నం చేసి శ్రీకారం కానీ చుట్టుపట్టితే డెఫినెట్గా సక్సెస్ ఉండడం అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు రైజింగ్ స్టార్ట్ అవుతుంది జూలై 1 నుండి. అంచేది భయపడకలేదు. వీళ్ళు ఇక్కడ చేసుకోవాల్సిన ఏంటంటే ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుని ముందు వెళ్ళడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభభ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.